మహానుభావులు తూర్పు గోదావరి జిల్లా మహానుభావుల వాస్తవులు రామ సుందరపుర వాస్తవులు నారా సైని గారు బృందం శ్రీ మహానుభావులు ఇవరమ్మది ఏలూరు ప్రాణ గ్రామంలోని ఓలేరమ్మ గుడి వద్ద ఈ గ్రామ ప్రజలందరూ కలిపి అమ్మటి వారు ప్రగాతలమ్మటి ప్రభస్సులు వారికి ఏమి ఇష్టం ఉంటుంది ఆ కలగనే గడ్డేస్తాం తల్లి జగన్ మహానుభావులు దుర్గాతల్లికి ఏడుకొండల వాడికి పదివాడ దుర్గాతల్లికి తులిసి గారు గురువు గారు తులసి మాల వేసి 111 రూపాయలు కానికిచ్చారు వారికి పంట సిరియా సంపద ఆయుర ఆరోగ్య వ్యక్తి కాపాడేందుగా Oh, my God.
మహానుభావులు ఇద్దరు కళాకారులు తిరుమల తిరుపతి దేవస్థానం మూడు ఇళ్ళు పాటు నడిచి వచ్చి అంటితో చూస్తూ కవించిన కథ అండి, రోడ్డుతో కవించిన కథ బాబు. ఇది ఒక రామాయణం కాదు, భారతం కాదండి, భారతం కాదు. ఈ మహానుభావులు కాటయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కూడా కాలం చేస్తారు. శెట్టిపాతి చెల్లిపోయారు, ఇప్పటికే శెట్టిపాతి చెల్లిపోయారు. ఆ శెట్టి కాయలు వేసుకోండి, ఊరు ఊరమ్ముకుంటున్నాం. రాత్రి ఎక్కడ చేస్తాం? రాత్రి అక్కడ వేరు వెళ్ళి వేరు వెళ్ళ వేరు వెళ్ళ వేరు వెళ్ళ
ముందు కైకులు అప్పుడే 15 రోజుల నుంచి కొట్టుకొస్తున్నా, మీరు పడుకోకూడదు మమ్మల్ని పడుకునే అన్న చూస్తుండాలి. పోయిందా ఆ ఇద్దరు మహానుభావులు సుట్టి పరిశీలి పోయారు కాయలు కోసుకుంటున్నామండి. అంటే మహానుభావులు ఇద్దరు కూడా ఇళ్ళ మీద లేరు కాబట్టి భగవంతుడి మీద భారం వేసేసి వారికి ఒకసారి గోవింద నమస్కరించారు. గోవింద ఈ ఏలూరు పాళ్ళు గోవింద అంటారు ఆయన అందరండి పాపం అందరండి ఎందుకంటారు అంటే సందగాడ పుల్లుగా భోజనం చేశారండి. పుల్లుగా భోజనం చేస్తారు తెలుసండి, భోజనం చేస్తారు భోజనం చేస్తారు. గోవింద అనే నామం కిందండిపోయింది, గోవింద అనే నామం కిందండిపోయింది, భోజనమేమో పైరుండిపోయింది, భోజనమేమో పైరుండిపోయింది. అయితే మరి ఇప్పుడు అందం అంటే ఎక్కడ దిగకుండా ఉందండి, ఎక్కడ దిగకుండా ఉంది అని అడిగిపోలేదండి. దుర్గం ఎత్తుదని అడతారండి, గోవింద అంటారా, గోవింద అనాలమ్మా, గోవింద అది కాకుండా ఏమో నా మూలు బదిలికి మండాలి పాట పట్టుకోలే నాకు విద్యాదానం చేసిన మహానుభావు ఎవరండి, ఎవరంటే అయ్యో రామచంద్ర పరమ అది కాకుండా నాయన రామచంద్ర పరమారాజు ఇంటి పేరు డోరా.
అది కాకుండా నాకంట సిన్నోళ్ళు పెద్దోళ్ళు నాకంటే పెద్ద మా మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి మా మీద దయ ఉంచి ప్రేమ నుంచి మరి ప్రేమ నుంచి మీరందరిలో చెయ్యొద్దు అలా చెప్పమ్మా మంగమ్మ సాతమల్లు కూర్చున్న వారు అనుకుంటున్నా క్వాలిటీ పాల సంబరవేతి పాల సంబరవేతనకు వచ్చాము అడుగుతున్నారండి. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం వచ్చా పొంతలో ముసలం కొడుకు అప్పటి నుంచి ఇప్పుడు జ్ఞాపకం ఊరేళ్ళకి అవునవును ఫోన్ చేసి సంబరం కావాలి రోజు చెప్పి తీసుకుంటుంది పని బాగా ఉంటుంది నాయన మహానుభావులు ఈ క్వాలిటీ పాల సంబరవేటనకు వచ్చాడు అడుగుతున్నారు అంటే ఒక తిరుపతి యాత్ర వెళ్ళిన వారు కాని కొత్తగా గృహం కట్టి తిన్న వారు కాని లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని అరడబ్బా గాని ఇది గాని అరకేజీ గాని మహానుభావులు పాలెలిగించి పాల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్య శ్యామలం ఉంటుందని వారి కుటుంబం పాలు పొంగులడు పొంగుతుందని మన పెద్ద గురువు గారి చెప్పబడున్నారు. అందుకు చేత ప్రతి ఊరికి ప్రతి వాడికి ప్రతి చెల్లికి ప్రతి తల్లికి అలా ఎవరు చేస్తున్నా సౌండ్ చేద్దాం వారు కొద్దిగా సౌండ్ లేపాలి అమ్మ ఆది సెట్ కదా స్టార్ట్ అవుతున్నాయి సంటి బాలలు ఉంటే దర్శకపోతే తల్లి భూమి బోరకాల ఎవరహా పుట్టేరమ్మ